కారణంగా ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఆడవాళ్లకు పిచ్చి పీక్స్ కు చేరుతోంది అందరూ కాకపోయినా రీల్స్ పిచ్చి తలకు ఎక్కించుకున్న మహిళలు ఫేమస్ అయ్యేందుకు అడ్డగోడు వీడియోలు చేస్తుంటారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కొందరు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటే మరికొంతమంది ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతుంటారు ఫేమస్ అవ్వాలి అనే వెర్రి ఆలోచన తప్ప మరొకటి లేకుండా పోతుంది అందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఫేమస్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు పిచ్చి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నారు తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది ఓ మహిళ ఫేమస్ అయ్యేందుకు చిన్నారి ప్రాణాన్ని ఫలంగా పెట్టింది ఆ వీడియోను షేర్ చేసిన టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇటువంటి వెరెచర్సులు వేయవద్దని సూచించారు ఆ వీడియోలో ఓ తల్లి సోషల్ మీడియా రీల్స్ మోసలో పడి తన కన్న బిడ్డతో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తుంది పాడుబడ్డ బావి అంచన కూర్చొని చిన్నపిల్లవాడితో రీల్స్ చేస్తుంది చిన్నారిని పూర్తిగా బావిలోకి వదిలి ఓ చేతితో పట్టుకుని ప్రమాదకరంగా రీల్స్ చేస్తుంది అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ రీల్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఒక తల్లిగా ఇటువంటి రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ వీడియోను ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ పోస్ట్ చేశారు ఇదెక్కడి పిచ్చి సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని లో పెట్టడం ఎంతవరకు సమంజసం ఏ మాత్రం తేడా వచ్చినా ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదం అనే కనీస సోయలేదు సోషల్ మీడియాకు బానిసలు కాకండి ఫేమస్ కోసం ఇలాంటి వెరీ చేసిన చేయకండి అని ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సజ్జనర్ ఎప్పటికప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలతో పాటుగా సామాజిక అంశాలను షేర్ చేస్తూ ఉంటారు సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటారు ఇటువంటి రీల్స్ షేర్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు మరి మీరు కూడా మీ వంతు బాధ్యత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండండి